పదకొండవ గ్రాండ్ నర్సరీ మేళాకు హైదరాబాద్ వేదిక అయింది. పివి నరసింహారావు మార్గ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో ఉద్యాన శాఖ సహకారంతో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో మేళా నిర్వహించబడుతోంది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు 11వ అఖిల భారత ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన 2022 జరగనుంది. ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, ప్రధాన నగరాల నుంచి ప్రఖ్యాత నర్సరీలు, కంపెనీలు, అంకుర కేంద్రాలు తరలివచ్చాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా ఉంటుంది. పూలు, పండ్లు, కూరగాయలు, విత్తనాలు, మొక్కలు, అంట్లు, సేంద్రియ జీవన ఎరువులు, మల్చింగ్, పనిముట్లు ఇలా అన్ని రకాలు కలగలిసిన దాదాపు 120 నుంచి 150 వరకు స్టాళ్లు మేళాలో కొలువు తీరాయి. ది 11th గ్రాండ్ నర్సరీ మేళా ఈసారి 120 కన్నా స్టాల్స్ వస్తున్నాయి. హిమాచల్ అయింది, పోయిన సంవత్సరం కాశ్మీర్ నుంచి వచ్చింది, ఇప్పుడు హర్యానా, కాశ్మీర్, కలకత్తా నుంచి, మహారాష్ట్ర బొంబాయి నుంచి, పూనా నుంచి, ఇది ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, ఇవన్నీ వస్తున్నాయి. స్టేట్స్లు చాలా మంచి మంచి కొత్త ప్రోడక్ట్స్ కూడా ఈసారి వస్తున్నాయి. పాట్స్లో నేచురల్ టైప్ పాట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇంకొకటి ఒక యాపిల్ వెరైటీ మీకు ఇక్కడ మనం కల్టివేషన్ చేసినట్లు యాపిల్ వెరైటీ డెవలప్ అయింది, అది హిమాచల్ ప్రదేశ్తోని, అది స్టాల్ వస్తుంది తప్పకుండా. ఇక్కడ 11వ సమావేశము నర్సరీ మేళా ఈ సంవత్సరం ఇంకా కోవిడ్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. ఉత్సాహం అంతా కనపడుతుంది. ఇప్పుడు ఖాలిద్ గారు అందరికీ సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ గ్రూప్ మెంబర్స్కి ఫ్రీ ఎంట్రన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఈ మిద్దె తోటల మీద నిర్వహణ చేసుకునేందుకు కొరకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కొరకు ప్రతి స్టాల్ వాళ్ళతో కూడా మాట్లాడి స్పెషల్గా కొన్ని డిస్కౌంట్స్ అన్ని ఇప్పించారు. నగరంలో మిద్దె తోటల నిర్వహణలో భాగస్వాములైన 25,000 మంది టెర్రస్ గార్డెన్ నిర్వాహకులకు ఈ ప్రదర్శనలో ఉచిత ప్రవేశం కల్పించింది తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ సంస్థ. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ నిర్వాహకులు, సభ్యులు అవసరమైన ఉత్పత్తుల కొనుగోళ్లపై రాయితీ కల్పించింది. ఇంటింటా ఓ మిద్దె తోట, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే నినాదంతో ముందుకు వెళుతున్న తరుణంలో ఈ మేళాల వల్ల మరింత మంది ఔత్సాహికులు మిద్దె తోటలు నెలకొల్పేందుకు ముందుకొస్తారని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ నిర్వాహకులు చెబుతున్నారు.